అందరికీ నమస్కారం. ఈరోజు నేను రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి రోడ్లు భవనాల శాఖ రోడ్ టిఆర్ అండ్ బికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి కృష్ణబాబు గారి సమక్షంలో మరి మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లు మరి మిగతా అధికారుల మధ్యలో ఈరోజు ఈ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ శాఖ కేటాయించినందుకు మొట్టమొదటగా ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జగనన్నతో పాటు ప్రయాణం చేస్తూ మరి పార్టీ అభివృద్ధికి పార్టీ కార్యక్రమాల అమలుకు నన్ను భాగస్వామిని చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 10 సంవత్సరాల పాటు దాదాపు అనంతరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు బాధ్యత పార్టీ కార్యక్రమాల అమలులో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం నన్ను అధ్యక్షునిగా ఉంచి బాధ్యతలు కేటాయించినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి నేను నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. 2019 జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నన్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మరి మొట్టమొదటిసారిగా గెలిచినటువంటి నన్ను ఒక అరుదైనటువంటి అవకాశం కల్పించి బీసీ సంక్షేమ శాఖ మంత్రులుగా చేసిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సదా కృతజ్ఞుడై ఉంటాను. ఎందుకంటే మరి మీరంతా చూస్తూనే ఉన్నారు, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా, మరి మునిపెన్నడూ మన రాష్ట్ర చరిత్రలో కూడా లేని విధంగా దాదాపు 60% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టి దాదాపు 60% వరకు తన క్యాబినెట్లో మంత్రులుగా చేసుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే. మరి ఈరోజు ఎంతో కీలక శాఖలన్నీ కూడా బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అప్పజెప్పి వాళ్లను కూడా పరిపాలనలో ముందు వరుసలో కూర్చోబెట్టిన ఘనత ఒక జగన్. గత కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే ఇంతటి ప్రాధాన్యతనిచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు, దేశ చరిత్రలోనే లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సమాజంలో అణగారిన వర్గాలు ఉన్నాయో, వెనుకబడిన వర్గాలు ఉన్నాయో, వాళ్ళందరికీ కూడా పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడమే కాకుండా కీలకమైన బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి అణగారిన వర్గాల పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల ఒక మంచి అభిప్రాయంతో ఉంటూ వారందరి కష్టాలు నష్టాలు ప్రయత్నం చేసి మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి ఏ దేశ చరిత్ర కానీ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మరి అత్యధికంగా సంక్షేమ ఫలాలు అందచేసిన ఘనత కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు కూడా మరి ఈ రాష్ట్రం కూడా సర్వతోముఖ అభివృద్ధి చెందాలా, మౌలికంగా మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం పూర్తి
స్థాయిలో అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి నేను ఇప్పుడే బాధ్యతలు స్వీకరించినటువంటి రహదారుల భవనాల శాఖకు సంబంధించి మరి దాదాపు 6400 కోట్లతో ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు సహకారంతో 70-30% రేషియోతో మరి రోడ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మండల కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ట్రాఫిక్ అధికంగా ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా మరి అభివృద్ధి చేయడానికి ఎన్డీబీతో ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మరి ఏదైతే ఈరోజు ఫైల్ ఉందో దానికి సంబంధించిన ఫైల్ పైన కూడా ఈరోజు నేను సంతకం చేయడం జరిగింది. ఈ టెండర్ల కాల్ ఫర్ చేయడానికి టెండర్ల ప్రక్రియ ముందుకు సాగడానికి సంబంధించిన ఫైల్ ఏదైతే ఉందో అలాగే 2006 సంవత్సరంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటగా మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి కేవలం 10 కోట్ల రూపాయలతో మరి మొదలు పెట్టాల్సినటువంటి రుద్ధ గౌతమి దగ్గర ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి శాంక్షన్ చేస్తే మరి గత ప్రభుత్వాలన్నీ కూడా ఆ పనిని మూలబెట్టి పూర్తి స్థాయిలో పూర్తి చేయలేకపోయాయి. మరి ప్రస్తుతం ఆ వృద్ధ గౌతమి దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం కోసం 76.90 కోట్ల వ్యయంతో ఎస్టిమేట్ చేసినటువంటి ఒక పథకానికి కూడా ఒక పనికి కూడా ఈరోజు మేము సంతకం చేయడం జరిగింది. అది కూడా ఆ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితేనేమి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతేనేమి ఆయన కోరిన విధంగా ఆయన కోరిన సందర్భంగా మరి ఆయన ఈ కార్యక్రమాన్ని ఆ ప్రాంత వాసులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే క్రమంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా సత్వరంగా పూర్తి చేయడానికి ఈరోజు దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఈరోజు క్లియర్ చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రం మౌలికంగా మౌలిక వసతుల కల్పనలో ముందుకు సాగాలని ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాపై ఉంచినటువంటి గురుతర బాధ్యతను తప్పకోకుండా మరి నా మనసా వాచ మరి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొచ్చేలాగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.